हाय फ्रेंड्स वीडियो लो एंटंटे पप्पुलु बियम ई विधंगा चक्केर वीटन्निटिनी मनं ए विधंगा स्टोर चेसुकुंटे एक्कुव रोजुलु निल्व उंटायि अनेदि चूपिस्तुन्नानु। सो कोन्नि पद्धतुलु कूडा ओके पद्धति कादु कोन्नि पद्धतुलु कूडा चूपिस्तुन्नानु। सो अंड फस्ट टिप एंटंटे पप्पुलनु मनं स्टोर चेसुकुनेटप्पुडु अंदुलो कास्तंत तेने गनुक कलिपि इला तेने अंदुलो पोसुकोनी नीटिगा कलुपुकोनी एयरटाइट बॉक्स लो गनुक स्टोर चेसुकुन्नट्लयिते चाला रोजुलु निल्व उंटायि असलु पुरुगु पट्टदु अदि ए पप्पैना कानी चाला रोजुलु निल्व उंटायि। सो ओकवेळ इंट्लो तेने गनुक लेकपोते ఆలివ్ ఆయిల్ ఉందనుకోండి సో ఆలివ్ ఆయిల్ ని కూడా ఈ విధంగానే పప్పులో కొంచెం వేసేసి నీటిగా కలుపుకొని బాక్స్ లో స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి। సో ఫస్ట్ తేనేనా కలుపుకోండి సెకండ్ ఆలివ్ ఆయిల్ అయినా కలుపుకోండి లేదంటే కాస్త పసుపు అయినా వేసుకోండి పప్పులో కాస్త పసుపు అయినా కలుపుకోండి ఎందుకంటే పసుపు పురుగులను దరిచేరనివ్వదు కదా సో అందుకోసమేనా పసుపు అయినా కలుపుకోండి। ఈ విధంగా మనం కొన్ని పద్ధతులను అనుసరించినట్లయితే గనుక సో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోగలం మనం। నెక్స్ట్ బియ్యాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను। సో బియ్యాన్ని మనం ఎక్కువగా డబ్బాలలోనే పోసుకోకండి జస్ట్ ఒక 10 కేజీస్ డబ్బాలలో పోసుకోండి। సో మిగిలిన బియ్యాన్ని సంచిలోనే ఉండనివ్వండి ఎందుకంటే సంచిలో ఉంటేనే ఎక్కువగా నీట్ గా ఉంటాయి బియ్యం అనేవి। సో ఎక్కువ క్వాంటిటీ లో బయట తీసి పెట్టుకోకండి। సో ఫస్ట్ అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మన వేపాకులు ఉంటాయి కదా ఆ వేపాకులను ఈ బియ్యం లో వేసుకోండి। సో ఇలా వేపాకులను బియ్యం లో వేసుకోవడం వల్ల అసలే పురుగు అనేది ఉండదు బియ్యానికి అసలు పురుగు పట్టదు చూస్తున్నారు కదా। సో ఆకులన్నీ ఎండిపోయాయి యాక్చువల్లీ నేను పచ్చి ఆకులే వేసాను బట్ ఇవి ఎండిపోయాయి ఎండిపోయినా కూడా దీని పవర్ ఏమీ తగ్గదు చాలా బాగా పనిచేస్తాయి। అండ్ నెక్స్ట్ ఏంటంటే చక్కెరను ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేది। సో చాలా మంది ఈ విధంగా లవంగాలు వేస్తూ ఉంటారు చక్కెరపైన చాలా బాగా మంచి టిప్ ఇది చాలా బాగా యూస్ అవుతుంది అసలు చీమలు అనేవే పట్టవు। సో ఇలా కాకుండా అసలు ఎక్కడా చీమలు పట్టకుండా ఇలా చక్కెరకనే కాదు మన స్వీట్స్ ఏమైనా చేసుకుంటే దానికి కూడా లేదంటే ఎక్కడైనా షుగర్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టినా కూడా సో అలా చీమలు పట్టకుండా ఉండేందుకు ఒక టిప్ చెప్తున్నాను। సో ఫస్ట్ ఏంటంటే ఒక ఈక్వల్ క్వాంటిటీలో వెనిగర్ని మరియు వాటర్ని తీసుకోండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి అది ఎంత తీసుకుంటున్నారో వాటర్ కూడా అంతే తీసుకోండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఎక్కడైతే మీకు చీమలు పడుతున్నాయో సో అక్కడ గనుక మనం ఒక ఒక ప్లేస్ లో స్వీట్ పెట్టాం అనుకోండి సో అక్కడ చీమలు వస్తున్నాయి అనుకోండి సో ఆ స్వీట్ చిట్టూరా మనం ఈ మిశ్రమాన్ని గనుక రాసినట్లయితే అసలే చీమలు పట్టవు। సో ఈ విధంగా బాక్స్ కి రాసుకున్నా రాసుకోవచ్చు లేదంటే ఒక దగ్గర బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ చుట్టూ ఆ నేల మీద రాసినా పర్వాలేదు। సో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది చీమలు రాకుండా ఉండడానికి మనం చీమల మందు అది ఇది వాడుతూ ఉంటాం కదా ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే సో అది డేంజర్గా అనిపిస్తే కనుక ఈ విధంగా చేసుకొని మనం వాడుకున్నట్టయితే కనుక ఎలాంటి పిల్లలకు ఎలాంటి డేంజర్ ఉండదు సో మనకి చీమలు కూడా పట్టవు ఈ విధంగా బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ చుట్టూ రాసినా కూడా చీమలు అనేవి రావు। సో ఫ్రెండ్స్ ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్।